హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ వెరీ గుడ్. అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా నవరాత్రి 9వ రోజు శుక్రవారం రోజున ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి దుర్గాదేవి మహిషాసురమర్దిని అవతారంలో అందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని సిద్ధిదాత్రి అని కూడా వేరే కొన్ని ప్రదేశాలలో పూజిస్తారు. సిద్ధిదాత్రి మంత్రములతో అమ్మవారిని ఈరోజు పూజించవలను. నేను ఇక్కడ సిద్ధిదాత్రి మంత్రము కూడా యాడ్ చేశాను, ఒకసారి వినిపిస్తాను చదివి. సిద్ధ గంధర్వ యక్ష్యాదే అసురైర మరోరపి సవ్యమాన సదా భూయాత్ సిద్ధి సిద్ధదాయని. ఈ మంత్రము మీ పూజా టైంలో కంపల్సరీ చదువుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. అలానే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి కలర్, అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫ్లవర్స్ ఏంటి అండ్ అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటి అనేది కూడా మనము ఇప్పుడు చెప్పుకుందాము. అమ్మవారికి ఇష్టమైన కలర్ బ్లూ కలర్, బ్లూ కలర్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. అలానే ఫ్లవర్స్ వచ్చేసి కలువ ఫ్లవర్, నల్ల కలువ. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము నైవేద్యము పాయసము, చక్కెర పొంగలి, పానకము, వడపప్పు ఇవి మెయిన్గా చేయాలి. అలానే కుదరని వారు మీ పాసిబిలిటీని బట్టి మీరు చక్కగా అమ్మవారికి ఇష్టమైన కలర్లో ఫ్రూట్స్ అయినా పెట్టి అమ్మవారికి నివేదన చేయవచ్చును. ఈ వీడియోలో నేను అమ్మవారి అభిషేకం కూడా యాడ్ చేశాను, అందరూ చూడండి. పంచామృత అభిషేకము చక్కగా చూసి తరించండి. అలానే ఇప్పుడు మనము అమ్మవార్ల గురించి కూడా తెలుసుకుందాము. శరన్నవరాత్రుల్లో భాగంగా అశ్వయుజ శుద్ధ నవమి 9వ రోజు మహిషాసురమర్దిని దేవి అవతారంలో అందరికీ దర్శనమిస్తున్నారు. అసలు ఈ రోజున అమ్మవారికి ఈ మహిషాసురమర్దిని అనే పేరు ఎందుకు వచ్చింది, విశిష్టత ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాము. పురాణాల ప్రకారము మహిషాసురుడిని అంతం చేసిన దేవి కాబట్టి మహిషాసిని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించిన నాటి నుండి అమ్మవారు మహిషాసురవర్ధిని దేవిగా చాలా ప్రాంతాలలో పూజలు అందుకుంటుంది. అందుకే దీనిని మహిషాసిని పూజ అని కూడా అంటారు. ఇక మహిషాసురుని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. రాక్షసుల రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు. రంభాసురుడు కామవాంఛతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక అందమైన ఆడదున్న రూపాన్ని ముగ్ధుడు అయిపోతాడు, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వారికి సగం మనిషి సగం దున్నపోతు రూపంలో ఒక మహిషాసురుడు జన్మించాడు. సాధారణంగా అసురులకు దేవతలకు మధ్య వైరము ఎప్పటి నుంచో ఉండేది. చాలామంది అసురులు వరభల గర్వంత స్వర్గాన్ని జయించడం తర్వాత విష్ణువు శివుడు వేర్వేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉండేది. అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని భావించాడు. అందుకోసం పక్క ప్రణాళిక రచిస్తాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అందరూ రాక్షసులు మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరుతాడు. అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరాడు. అందుకు బ్రహ్మ అంగీకరించి వరం ఇస్తాడు. దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉండేవాడు. తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దీంతో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకుంటారు. అప్పుడు వారు తమ ముగ్గురి శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమె ఎవరో కాదు, దుర్గాదేవి. అలా దుర్గాదేవి రూపంలో అవతరించి మహిషాసురుడిని వధించిన ఆ మాత మహిషాసుర మర్దినిగా మారింది. దుర్గాదేవి మహిషాసురుడిని వధించే విగ్రహాలు మన దేశంలో చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మహాబలిపురము, ఎల్లోరా గుహలు, హలిబేడులోని
హొయసాలేశ్వర ఆలయం ద్వారం వద్ద ఉన్నవి ప్రసిద్ధి చెందిన శిల్పాల్లో కొన్ని. ఇంకా చాలా ఆలయాల్లోనే ఇలాంటి శిల్పాలు మనకి కనిపిస్తాయి. మైసూరు నగర పరిరక్షరాలైన చాముండీదేవి ఆలయం వద్ద మహిషాసురుని పెద్ద విగ్రహం ఉందట. మైసూరు ప్రస్తావనను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 245 నాటికి నుంచే ఉన్నట్లు భావిస్తారు. ఇది సుమారుగా అశోక చక్రవర్తి కాలము. ఆ కాలంలో బౌద్ధ మతం ప్రబలంగా ఉండేది. అప్పుడు జరిగిన 3వ బౌద్ధ స్నాతకోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మహిష మండలానికి ఒక బృందానికి పంపారని అక్కడ ప్రజలు పేర్కొంటారు. అలాగే మరోవైపు కేరళలో మరొక కథ ప్రచారంలో ఉంది. మహిష మండలం అంటే మహిషాసురుడు ఒక ప్రదేశాన్ని ఆక్రమించడం. మహిషాసురుని మహిషి అనే సోదరి ఉందని, మహిషాసురుడు చనిపోయాక ఆమె దేవతలతో తన యుద్ధం కొనసాగించేదని వేరొక కథలో పేర్కొనబడింది. అలానే వేరే కొన్ని ప్రాంతాలలో ఈరోజు అమ్మవారిని సిద్ధిదాత్రిగా కూడా పూజిస్తారు. సిద్ధిదాత్రి దుర్గామాత యొక్క 9వ రూపం. ఆమె సర్వ ప్రాణులను ప్రసాదించే శక్తి అవతారం. ఈ దేవి అనుగ్రహముతో పరమేశ్వరుడు సకల సిద్ధులను పొందాడని దేవీ పురాణంలో ఉంది. 3 రాత్రులు నిరాహార దీక్ష నేటికి కొనసాగుతుంది. బొమ్మల కొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాల వారు వాహన పూజ చేస్తారు. మహిషాసుర మర్దిని రూపంలో పరమేశ్వరుని అనేక రకాలుగా పూజిస్తూ జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని మంత్రాలతో పూజిస్తారు. పానకం, వడపప్పు, చలిమిడి, పులిహోర, గారెలు, నిమ్మరసం వంటివి ఆగ్రహించిన అమ్మవారిని శాంతింపచేస్తాయి. కనుక మహిషాసుర మర్దిని స్తోత్రమును చదువుకొని అమ్మవారికి ఇలాంటి నైవేద్యములు కూడా సమర్పిస్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మహిషాసుర మర్దిని గురించి, అలానే సిద్ధిదాత్రి అమ్మవారి గురించి కూడా తెలుసుకున్నాము. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం భూయాత్.